గోల్కొండ దగ్గర భూగృహంలో బంధించారు. నువ్వు అక్కడే ఉన్నావా? మరి నువ్వక్క? నేను నీ దాడ కోసం పోలీసులు చేరి సిఐడిగా పనిచేస్తున్నాను. అలాగా అక్క, పోలీస్ కమిషనర్ గారు కూడా ఇక్కడే బందీ అయ్యారు. ఆయన మేనకోడలు కరుణ, ఆమె కూడా అక్కడే ఉందాను. అవును, కరుణ తెలియక మందు తాగి అదృశ్యం అయిపోయింది. ఇక్కడంతా భయంగా ఉందక్క. నీకేం భయం లేదమ్మా, నేను వెంటనే పోలీస్ సిబ్బందితో అక్కడికి వస్తాను. మరి నాకు దారి కరుణ మిమ్మల్ని కలుసుకుంటుంది. చారక చారక వచ్చి ఈ గుంపులో చేరాను అన్నట్టు మా అప్పలమ్మ ఏమైందో ఏమిటో. చెప్పులెందుకండి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. జ్వరాల వల్లనే నాకు ఈ విజయం లభించింది. మీ అందరికీ నా కృతజ్ఞత. మీ వంటి గొప్పవారు తప్ప అసలు ఈ పదవికి అర్హులు ఎవరున్నారో చెప్పండి. సుదర్శనం గారికి. మీ విజయానికి మురిసిపోయి అభిమానులు అందరూ బయట ఎదురు చూస్తున్నారు. పెడదామా? జోడు లేకుండా వస్తున్నారా? కొత్త జోడు అయి ఉంటుంది. పదండి, బయట ఎదురు చూస్తూ ఉంటారు, పదండి. Thank you.
మందు తాగేశాను అంతే నాకు నేనే కరించడం లేదు అను ఇక్కడికి వెళ్ళమని ఆగ్నే మాధవ్ గారు వస్తారని చెప్పింది నేనే ఆగ్నేని నేనే మాధవిని మాధవ్ గారు మీరైనా అత్తయ్యతో చెప్పండి మామయ్య అక్కడ ఆపదలో ఉన్నారు బాబు మరి పర్వాలేదమ్మా ఏంటి ఆపదేటి ఆ రోజీ ఇక్కడ కూడా వచ్చావా ఇంకా ఎంతకాలం చేస్తావు ఈ మోసం ఉలమ్మ నన్ను సంపేసాడు కరుణ ఈమె రోజీ కాదు రోజు ఇలా ఉండే అప్పలమ్మ మా అప్పల కుమారు ఎంత పొరపాటు జరిగిపోయింది ఏది అనుకో నాన్న నేను చెప్పింది ఈ కరుణ గురించి అర్థమైందమ్మా అంజీ కొంచెం మంచినీళ్ళు తీసుకురా నాయనా ఒరే బయలుదేరి మిస్టర్ ప్రకాష్ హరి అప్ మీరు త్వరగా వెళ్ళండి పోలీస్ బాగా తుపాకులతో సహా సిద్ధంగా ఉండమని చెప్పండి ఎస్ సార్ ఓకే పొరపాటు పడ్డానమ్మా మనం త్వరగా బయలుదేరాలి కరుణ నువ్వు ముందు పదమ్మా దారి చూపించు తండ్రి కాదని మొత్తం అంతా తానే కాజేయాలనుకున్నాడు పాయింట్ ఏమైంది ఎదురు తిరిగింది చేతికి సంకెళ్ళు పడ్డాయి ఈ కేసు సక్సెస్ కావాలంటే ఉన్న మొత్తం అంతా మనిద్దరికే మరొకరికి స్థానం లేదు లేదు ఇంకెవరికి లేదు లేదు మన ముగ్గురికి తప్ప ఇంకెవరికి స్థానం లేదు పాయింట్ విన్నావా రోజీ ఏం జరిగిందో పూర్తిగా విన్నా సంకెళ్ళు పడ్డా ఒకవేళ తిరిగి రావచ్చేమో ఇంకెక్కడ రాక ఒకటే పోక సుదర్శనం గారు వస్తారని చెప్పలేదు చెప్పానుగా నూరేళ్ళ ఆయుష్ మీకు ఇలా జరగటం నిజంగా బాధగా ఉందా అందుకేనా అంత భయానకంగా నవ్వుతున్నారు బ్రహ్మయ్య గారు గుట్టి విచ్చుంటే గట్టిగా నవ్వుతున్నారు నిండా మునిగిన తర్వాత చలేమిటి కానీ ఆ డబ్బు ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు